ప్రకాశం జిల్లా నగర పంచాయతీతో పాటుగా దర్శి మండలంలోని 25 గ్రామాలలో నూతనంగా మొత్తం 313 మందికి నూతనంగా సామాజిక పెన్షన్లు మంజూరు కాగా ఒక్కొక్కరికి 2750 వంతున కొత్త వారికి దర్శి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కె కుసుమకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ దర్శి నగర పంచాయతీలో 116 మందికి, దర్శి మండలంలో 197 మందికి కొత్త పెన్షన్లు మంజూరు కావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కుసుమకుమారి, ఎంపీపీ గొర్లా సుధారాణి, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేస్తాను దశల వారీగా 200,000 రూపాయలు పెంచుతానని చెప్పి ప్రతి సంవత్సరం ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా 200,000 రూపాయలు పెంచుకోవచ్చారు. మనం కూడా గెలిచిన తర్వాత మొత్తం కలిపి 3,000 రూపాయలు ఎలక్షన్ ముందు ఇవ్వచ్చు. అలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. ఎందుకంటే ఎలక్షన్ల కోసం, లేక ఎన్నికల కోసం, ఓటు కోసం రాజకీయం చేసే వ్యక్తి కాదు. ఆయన ఇచ్చిన మాట తప్పుకొని వెళ్ళి ప్రతి సంవత్సరం 200,000 రూపాయలు పెంచుతూ నవరత్నాలు అయినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన ఎలక్షన్ గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్నికల ముందే కాకుండా ప్రతి సంవత్సరం అన్ని పథకాలు పెట్టి వాళ్ళ ఒక సంక్షేమ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ఋణపడి ఉంటాము. ఎందుకంటే ఇంతమందికి వాళ్ళ 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వం ఖర్చు పెడుతుందని మీ అందరికీ తెలుసు. అలాంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉంటే నా ఇంకా ఎన్నో పథకాలు తీసుకొచ్చి పేద వరకు బలహీన వర్గాల వారికి న్యాయం చేస్తూ ఇంకా మేలు చేస్తుంది కదా అని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇవాళ ఈ కొత్తగా పెన్షన్ లబ్ధిదారులకి కూడా మేము కృతజ్ఞతలు చెప్తూ, ఇందాక మా సర్పంచ్ చెప్పాడు, నేను వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు కొత్తపల్లి గ్రామంలో తిరుగుతుంటే ఒక వ్యక్తి ఊర్లో ఆవిడ ఏదో కారణం చేత చనిపోయినట్టుగా కనపడతా ఉంది ప్రభుత్వ రికార్డులలో. మరి అలాంటి రికార్డును తొలగించాలంటే మనకు సమయం పడుతుంది. అదే విధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి మాత్రమే మార్పులు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా మరి ఆ మహిళకి పెన్షన్ వచ్చిందని విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి దాంట్లో మా కృషితో పాటు మా గ్రామ సర్పంచ్ కూడా ఉంది. ఆయన కూడా కొత్తగా చెప్తూ ఎవరైనా ఒకవేళ పోయాయి అంటే ఏదో కారణంతో పోయి ఉంటారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం నుంచి పథకాలు రావాలంటే కొంత అర్హత ఉండాలి. అర్హత మీ అందరికీ తెలుసు. ఆ అర్హతలు ఉంటే మాత్రం ఎవరికైనా రాకపోతే మా దృష్టికి తీసుకురండి. మేము వెంబడే మేము స్పందించి మీకు సమస్యకి పరిష్కారం కూడా చేస్తాం మాటిస్తూ. ఒకవేళ అవసరం ఉండే కొంతమంది మేము గ్రామాలు చూస్తున్నాం, పొలం ఉండి వాళ్ళు కాపేస్తారు. ముందు వచ్చింది మాకు ఇప్పుడు రాలేదు అంటారు, కానీ అది కాదు. మనకు పొలం ఉందా లేదా అనేది ముఖ్యం. పొలం ఉంది లేదా ఇంట్లో ఎవరన్నా గ్రామ ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, లేక ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉన్నారు, లేదా కారు పెట్టుకుంటేవాళ్ళు ఉన్నారు, ఇలాంటి ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా రావు. ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాన్ని మనం ఎవరు కూడా మార్చలేము. అది పాలసీ మ్యాటర్. అది ఆ అర్హతకు లోపడి ఉండి ఎవరైనా రాకపోతే చేసేటువంటి ఎంపీ గారికి, మా నాయకుడు స్టేట్ డైరెక్టర్ అంజేట్ గారికి, వైస్ ఎంపీలకి, ఏఎంసీ చైర్మన్ గారికి, అధికారులైనటువంటి ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఈఓఆర్డి గారికి, అదేవిధంగా దర్శి నగర పంచాయతీ కమిషనర్ గారికి, మిగిలిన నాయకులకి, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, సర్పంచులకి అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆదరినటువంటి లబ్ధిదారులు, అవకాశాలకి, అదేవిధంగా కొత్తగా ఈ పెన్షన్లో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో మరి ఆ మాటను తూచ తప్పకుండా పాటిస్తూ 3వ సంవత్సరం కూడా ఆయన ఏదైతే చెప్పారో సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ ఇవాళ 2750 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇవాళ ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1,30,000 మందికి కొత్త వాళ్ళకు కూడా ఇవాళ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ దర్శి మండలం చూస్తే దర్శి నగర పంచాయతీ కింద అయితే దాదాపు 106 మందికి, 116 మందికి కొత్తగా పెన్షన్లు వచ్చాయి. అదేవిధంగా దర్శి మండలంలో చూస్తే 107 మందికి
కొత్తగా పెన్షన్ కూడా రావడం జరిగింది. ఈ పెన్షన్ అనేది ఎంత అవసరం అనేది అంతకుముందు కూడా తెలిసింది, కానీ ఈ గడప గడపకి కార్యక్రమం పోతున్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అవతాతల్ని వాళ్ళని పలకరించినప్పుడు ఆ అవసరం అనేది ఎంత మాకు చాలా బాగా అర్థమైంది. కొన్ని గ్రామాల్లో అయితే వారి కొడుకులు కానీ కూతురు కానీ లేక కోడళ్ళు మానవులు మానవులు అందరూ కూడా ఏదో కారణం చేత వాళ్ళు టౌన్కు పోవడం లేక ఎక్కడో సిటీలకు పోయి వాళ్ళు పనులు చేసుకోవడం అది ఉద్యోగాలు కావచ్చు వాళ్ళు రోజువారీ పనులు చేసుకుంటూ ఈ ముసలి వాళ్ళని ఒక్కరినే మాకు మా ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. నేను చూశాను కల్లారా మీరు వాళ్ళకి ఈ పెన్షన్ అనేది ఎంత అవసరం అనేది మనకు తెలుస్తూ ఉంది. ఆ పెన్షన్ 2000 రూపాయల నుంచి 2000 కూడా మన వల్ల జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పెరిగింది. మీ అందరికీ తెలుసు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందుగా ప్రభుత్వంలో రాగానే 2000 రూపాయలు చేస్తానని చెప్పి ప్రకటించిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నేను 2000 ఇస్తానని చెప్పి కేవలం 3 నెలల మా ముందు మాత్రమే అంటే ఎన్నికలకి 3 నెలల ముందు మాత్రమే ఆయన 2000 చేసి జరిగింది. అంటే ఆ 2000 చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి